Good morning, fourth class students. All of you, please open your EBS textbook page number 54. Okay, FA 3 textbook, ma. FA 3. SA 1 already we are completed in last class. So now today we are going to take a FA 3. Okay, the lesson name is our food. Okay, see. So objects even name food grains. The journey of food. Okay, na food grains and the journey of food. So then these objects we will go to discuss in this lesson. So see, all of us need to food to stay alive. So andariki em kavali food kavali. So enduku kavali? So manandaram kuda alive ga undadaniki bratukundadaniki. So manandaram jeevinchadaniki all of us need to food to stay alive. Okay, next, we get energy from food. How can we get energy? So we get energy from food. So manam food tinna valle kada manaki energy vastundi. So next, food help us to grow strong and healthy. So man food em chestundi, it help us to make a very strong and healthy. Okay, food tinna valla manaki energy vastundi. So manam annadi chala tondaraga perugutamu. Next entante manaki chala stamina annadi untundi. Okay, na strong ga untam. Next, so we get the energy from food. Food help. Okay, most of the food that we eat comes from plants. Most of the food we eat plants. Okay, most of the food ekkada nunchi vastundi manaki plants nunchi, most of the major ga vastundi. Okay, na plants nunchi food anadi ekku vastundi. Next, cereals, pulses, sugar, tea, coffee, oil, spices, fruits, vegetables, etc. These kind of things anni kuda manaki ekkada nunchi obtain chestunnam, plants nunchi obtain avutunnam manaki. Ivanni kuda ekkada nunchi vastunnayi, tea, oils, spices, ivanni kuda obtain from plants. Okay na, so ivanni kuda manaki plants nunchi vastunnayi. Next, food grains ante chudandi. So cereals are grains like rice. Cereals అనేవి ఎలా ఉంటాయి? గ్రెయిన్స్ అన్నమాట. లైక్ రైస్ లా ఉంటాయి అవి. ఓకేనా? లైక్ వీట్ అండ్ మైజా, పల్సెస్ గ్రెయిన్స్ లైక్ గ్రామ్, అర్హా, మూంగ్, లైక్ మనకి పెసరపప్పు, గ్రామ్స్, బఠానీ. సో ఇలాంటివన్నీ కూడా గ్రెయిన్స్ అన్నమాట. ఓకేనమ్మా? ఇట్లాంటి అన్నిటిని కూడా ఏమని కాల్ చేస్తాం? గ్రెయిన్స్ అని కాల్ చేస్తాం. టుగెదర్ దే ఆర్ కాల్డ్ ఫుడ్ గ్రెయిన్స్. వాటిని మనం ఏమని కాల్ చేస్తున్నాం? ఫుడ్ గ్రెయిన్స్ అని కాల్ చేస్తున్నాం. ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహార ధాన్యాలు. ఓకేనా? ఇవన్నీ కూడా అనమాట గ్రెయిన్స్ అనమాట మనకి. ఓకేనా? సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గ్రెయిన్స్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో నేను ఆల్రెడీ గ్రెయిన్స్ ఇవన్నీ ఏంటి అనేసి ఇమేజెస్ నేను చూపించాను మీకు. వాట్ ఈస్ గ్రామ్స్, వాట్ ఈస్ మటర్, వాట్ ఈస్ మూంగ్. సో ఇవన్నీ కూడా నేను మీకు చూపించాను లాస్ట్ క్లాస్ లో. ఓకేనా? నెక్స్ట్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. దీస్ ఆర్ ఆల్సో వి గెట్ ఫ్రమ్ ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ ఆల్సో ఆబ్టైన్ ఫ్రమ్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా ప్లాంట్స్ నుంచి ఆబ్టైన్ చేసుకుంటాం. నెక్స్ట్, దే ఆర్ ఫుల్ ఆఫ్ విటమిన్స్. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఏముంటాయి? ఫుల్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఓకేనా? విటమిన్స్ అండ్ మినరల్స్ దట్ కీప్ అస్ హెల్దీ. సో వి గెట్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో వి గెట్ హెల్దీ అండ్ స్ట్రాంగ్ బాడీ. సో నెక్స్ట్, సో మనం అవన్నీ తీసుకోవడం వల్ల ఎలా ఉంటామంటే చాలా హెల్దీగా విటమిన్స్ మినరల్స్ అనేవి ప్రాపర్ గా ఉన్నాయి అంటే మన బాడీలో. సో మన బాడీ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, సమ్ ఆఫ్ ద కామన్ ఫ్రూట్స్ ఆర్ మ్యాంగో. సో సమ్ రీజన్ గా మనకి కొన్ని వస్తూ ఉంటాయి ఫ్రూట్స్. కామన్ గా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి లైక్ ఏంటంటే యాపిల్, మ్యాంగో, గువా అండ్ బనానా, గ్రేప్స్, స్ట్రాబెరీ, ఆరెంజ్, మ్యాంగో. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి మనకి రెగ్యులర్ గా దొరుకుతూ ఉంటాయి. ఓకేనా? కొన్ని కామన్ ఫ్రూట్స్ లైక్ మ్యాంగో కామన్ ఫ్రూట్, బనానా కామన్ ఫ్రూట్. సో ఇవన్నీ కూడా కామన్ ఫ్రూట్స్ అనమాట. లైక్ అలాగే కామన్ వెజిటేబుల్స్ ఉంటాయి. కామన్ ఫ్రూట్స్ తో పాటు కామన్ వెజిటేబుల్స్, పంకిన్, పొటాటో, బీన్స్, బ్రింజల్, స్పినాష్, లేడీ ఫింగర్, కుకుంబర్, క్యాలీఫ్లవర్, సో టమాటో, ఇలా దీస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేవి ఉంటాయి. సో సమ్ వెజిటేబుల్స్ లో విటమిన్స్ తో పాటు మినరల్స్ ఉంటాయి. సో అవన్నీ మనం మన బాడీకి ఇవ్వడం వల్ల మన బాడీ అనేది ఎప్పుడు హెల్దీగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్, సమ్ ఆఫ్ ద కామన్ వెజిటేబుల్స్ ఆర్ ఆనియన్, క్యారెట్, సో లేడీస్ ఫింగర్, బీన్స్, పీస్, ఇలాంటివన్నీ కూడా కామన్ వెజిటేబుల్స్.
ఓకేనమ్మా నెక్స్ట్ స్పైసెస్ ఓకేనా స్పైసెస్ అంటే ఏంటి లైక్ మనం ఏదైనా హెల్తీ ఐ మీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తినాలి అంటే దాంట్లో మోస్ట్ అండ్ షుడ్ గా మనం ఏం యాడ్ చేయాలి స్పైసెస్ యాడ్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు కర్రీలో మనం ఏం యాడ్ చేస్తే టేస్ట్ వస్తుంది దానికి డిఫరెంట్ ఓన్లీ కర్రీ తీసి వెజిటబుల్స్ తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేస్తే కర్రీ అయిపోతుందా లేదు కదా సో దాంట్లో సమ్ స్పైసెస్ అనేవి మనం యాడ్ చేయాలి యాడ్ చేసినప్పుడే టేస్ట్ అనేది వస్తుంది సో అవి ఎక్కడి నుంచి వస్తాయి మనకి స్పైసెస్ అనేవి చూడండి స్పైసెస్ మనం కర్రీస్ లో యాడ్ చేయడం వల్ల సో ఫుడ్ కి ఏమొస్తుంది గుడ్ కలర్ వస్తుంది ఓకేనా గుడ్ టేస్ట్ వస్తుంది సో గ్రేట్ టేస్ట్ అనేది ఫుడ్ కి వస్తుంది ఓకేనా సో చూడండి స్పైసెస్ స్పైసెస్ ఆర్ యాడెడ్ టు ద ఫుడ్ టు గివ్ ఇట్ కలర్ అండ్ ఫ్లేవర్ సో మనం స్పైసెస్ ని ఫుడ్ కి యాడ్ చేయడం వల్ల సో ఫుడ్ కి మంచి కలర్ తో పాటు ఫ్లేవర్ కూడా వస్తుంది ఓకేనా లైక్ చికెన్స్ మటన్స్ ఫిష్ ఫ్రాన్స్ ఇట్లాంటి కర్రీస్ అన్ని మనం చేసుకున్నప్పుడు సో దాంట్లో సమ్ కైండ్ ఆఫ్ స్పైసెస్ అనేది యాడ్ చేస్తాం యాడ్ చేసినప్పుడే వాటికి కొన్ని స్పెషల్ స్మెల్ ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి కదా సో అవి అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం ఈ స్పైసెస్ ని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అనేవి వస్తున్నాయి ఓకేనా దే మేక్ ద ఫుడ్ దే మేక్ ద ఫుడ్ టేస్ట్ బెటర్ సో ఫుడ్ ని రెగ్యులర్ గా తినే ఫుడ్ కన్నా ఈ స్పైసెస్ ఇంకా యాడ్ చేయడం వల్ల సో దాని ఫుడ్ టేస్ట్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది అనమాట ఓకేనా సమ్ ఆఫ్ ద కామన్ స్పైసెస్ ఆర్ క్లోవ్స్ కార్డమమ్ సినోనమ్స్ బే లీవ్స్ కొమైన్ పెప్పర్ టర్మరిక్ ఎక్సెట్రా సో మనకి ఇవి ఉంటూనే ఉంటాయి కదా సో చూడండి ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా సో దాంట్లో మనకి ఇవన్నీ స్పైసెస్ కూడా కనిపిస్తాయి ఓకే ఇలాచీ టర్మరిక్ అండ్ ఇవి సమ్ కైండ్ ఆఫ్ క్లోవ్స్ అంటే అది ఏంటంటారు లవంగాలు సో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా రెగ్యులర్ స్పైసెస్ నెక్స్ట్ ఆయిల్స్ కూడా ఉంటాయి సమ్ ఆయిల్స్ ఆలివ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ కూడా ఉంటాయి ఓకేనమ్మా నెక్స్ట్ టీ అండ్ కాఫీ సో మన ప్లాంట్స్ నుంచి టీ వస్తుంది ఓకేనా ప్లాంట్స్ టీ ప్లాంట్ యొక్క లీవ్స్ తో మనం టీ పౌడర్ చేస్తారు అలాగే కాఫీ ప్లాంట్ నుంచి బీస్ నుంచి బీన్స్ ఉంటాయి కదా దాంట్లో కొన్ని సో వాటి నుంచి ఏం చేస్తారు కాఫీ సీడ్స్ నుంచి కాఫీని రెడీ చేస్తారు ఓకేనమ్మా నెక్స్ట్ ఆయిల్స్ చూడండి ఆయిల్స్ ఎలా వస్తాయంట బీ ఓకే నెక్స్ట్ ఆయిల్స్ వి గెట్ డిఫరెంట్ ఆయిల్స్ ఫ్రమ్ డిఫరెంట్ సీడ్స్ మనకు ఆయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి డిఫరెంట్ ఆయిల్స్ డిఫరెంట్ సీడ్స్ నుంచి వస్తున్నాయి ఓకేనా డిఫరెంట్ ఆయిల్స్ గెట్ డిఫరెంట్ సీడ్స్ ఓకేనమ్మా సమ్ ఆఫ్ ద ఆయిల్ సీడ్స్ ఆర్ గ్రౌండ్ నట్ కొన్ని రెగ్యులర్ గా ఉండే ఆయిల్ సీడ్స్ ఏంటంటే గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ ఆయిల్ నెక్స్ట్ సీసమ్ మస్టర్డ్ ఆలివ్ సన్ఫ్లవర్ ఎక్సెట్రా సీసమ్ ఆయిల్ సారీ మస్టర్డ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా ఉండే ఆయిల్స్ అనమాట సో ఇప్పటి వరకు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్లాంట్స్ నుంచి దొరికేవి అలాగే నెక్స్ట్ ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ద జర్నీ ఆఫ్ ఫుడ్ అండ్ టీ అండ్ కాఫీ ఓకేనా సో టీ అండ్ కాఫీ చూడండి టీ అండ్ కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి వి గెట్ టీ అండ్ కాఫీ ఫ్రమ్ ప్లాంట్స్ మనకి టీ అండ్ కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే ప్లాంట్స్ నుంచి తీసుకుంటాం ఓకేనా సో చూడండి టీ లీవ్స్ ఆర్ యూజ్ టు మేక్ ఏ టీ టీ ప్లాంట్ యొక్క లీవ్స్ యూజ్ చేసి ఏం చేస్తారు టీ లీవ్స్ ఆర్ యూజ్ టు మేక్ ఏ టీ సో ప్లాంట్స్ ని యూజ్ ప్లాంట్స్ యొక్క లీవ్స్ ని యూజ్ చేసి టీ తయారు చేస్తారు ఓకేనా నెక్స్ట్ కాఫీ బీన్స్ ఆర్ యూజ్ టు మేక్ ఏ కాఫీ బీన్స్ ని యూజ్ చేసి వీఆర్ యూజ్ టు మేక్ ఏ కాఫీ మనం కాఫీని రెడీ చేసుకుంటాం నెక్స్ట్ ద జర్నీ ఆఫ్ ఫుడ్ ఓకేనా ఇప్పటి వరకు జరిగిన ఫుడ్ యొక్క జర్నీ అన్నది మనం చూద్దాం ఇప్పుడు సో ఓకేనా ఫుడ్ జర్నీ అంటే ఏంటి అంటే సో ఫస్ట్ క్రాప్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సీడ్స్ ఇరిగేషన్ సో దీస్ టాపిక్స్ అన్ని కూడా ఈ ఫుడ్ జర్నీలో వస్తాయి మనకి ఓకేనా చూడాలి ద జర్నీ ఆఫ్ ఫుడ్ బిగిన్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ సో ఫార్మర్స్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారంట ఫుడ్ ని గ్రో చేయడానికి ఫార్మర్స్ గ్రో డిఫరెంట్ క్రాప్స్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద ఇయర్ లో
డిఫరెంట్ టైమ్స్ ఉంటాయి కదా, లైక్ మనకి సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీజన్స్ ఉంటాయి కదా. సో డిఫరెంట్ టైమ్స్ బట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రాప్స్ ని కల్టివేషన్ అనేది చేస్తుంటారు అన్నమాట. ఓకేనా? సో మనం అది ఏంటి టాపిక్ అనేది ద ఫుడ్ జర్నీ గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ కంప్లీట్ టు ద క్లాస్. థ్యాంక్ యూ.